పెనుగాంచి ప్రోలు మండలం తోటచెర్ల గ్రామం వద్ద రోడ్డు పక్కన పత్తిలో పడిన తెలంగాణ రాష్ట్ర సూపర్ లగ్జరీ బస్ ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. అతివేగంగా డ్రైవింగ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణమంటున్నారు స్థానికులు. ఈ బస్సు హైదరాబాద్ నుండి విజయవాడ వస్తుండగా మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన ఇద్దరు డ్రైవర్లుగా గుర్తించిన పోలీసులు క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. తెలంగాణ నిర్మల్ నుండి విజయవాడ వస్తున్న బస్సులో మొత్తం 50 ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సెల్లింగ్ వచ్చింది, అది ఉరుగుతే ఏం కాదు బాబా, ఏం కాదు. నిర్మల్ బస్సు ఉంది సార్, మేము నిర్మల్ టు విజయవాడ కానీ దర్శనానికి వెళ్ళినాం. అయితే ఇప్పుడు బస్సు డ్రైవర్దే తప్పు సార్, మొత్తం ర్యాష్గా నడపడం, మొత్తం ఇట్లా ఏమొచ్చిన కొంచెం జస్ట్ మిస్ చేసి ఇప్పుడు 4:00 4:15 కట్లా యాక్సిడెంట్ అయింది సార్. 3 పల్టీలు కొట్టేసింది మొత్తం బస్సు, మొత్తం 3 పల్టీలు కొట్టింది. వాళ్ళు చనిపోయిందంటే నాకు మాకు తెలియదు, కానీ ఆయనకైతే మొత్తం పక్కటింక బాగా వస్తుంది అంటున్నారు. కానీ ఎట్లయితే ఏం తెలియట్లేదు. మా మమ్మీ కూడా అక్కడ మొత్తం అప్పింది, కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయిన కానీ ఏం తెలియట్లేదు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల డ్రైవర్ నిర్లక్ష్యం అది నిర్మల్ విజయవాడ ఎక్కినాం సార్, నిర్మల్ బస్సు మేడం అది ఆర్టీసీ బస్ నిర్లక్ష్యమే సార్. ఇంత దూరం ఇబ్బంది నడపద్దు కూడా, ఇట్లాంటి వాళ్ళని కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలి సార్. బండి బాగుంది. తీసారు చూడడం ట్రావెల్ చేస్తే తోర్చొని క్రాస్ రోడ్ దగ్గర అదుపు తప్పి పక్కన పడిపోవడం జరిగింది, రోడ్డుకి పక్కన తప్పిపోవడం జరిగింది. ఈ రోడ్లో డ్రైవరు కో డ్రైవర్ ఇద్దరు చనిపోయినట్లుగా మాకు తెలియవస్తుంది. అట్లాగే కొంత లోపల బస్సులో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 8 మందికి ఇంజరీస్ రిసీవ్ అయినట్టుగా తెలిసింది. అయితే ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి లేదన్నట్టుగా తెలిసి వచ్చింది. ఈరోజు తెల్లవారుజామున 4:30-5 మధ్యలో తోటచెర్ల క్రాస్ రోడ్ దగ్గర తెలంగాణ స్టేట్కి సంబంధించిన ఆర్టీసీ వెహికల్ నిర్మల్ నుంచి ఒంగోలు ట్రావెల్ చేస్తే ఇక్కడ తోటచెర్ల క్రాస్ రోడ్ దగ్గర అదుపు తప్పి పక్కన పడిపోవడం జరిగింది.
రోడ్డు పక్కన టర్నల్ అవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో డ్రైవరు కూర డ్రైవర్ ఇద్దరు చనిపోయినట్టుగా మాకు తెలియవస్తుంది. అట్లాగే కొంత లోపల బస్సులో ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 8 మందికి ఇంజరీస్ తీసివైనట్టుగా తెలిసింది. అయితే ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి లేదన్నట్టుగా తెలిసొచ్చింది.